ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గా భవాని దేవాలయానికి రెండవసారి ఏకగ్రీవమైన పాలక మండలి మరియు చైర్మన్. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైన దేవాలయం వనదుర్గా భవాని దేవాలయం. రెండవసారి చైర్మన్గా సాతల్లి బాలాగౌడ్ మరియు పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారానికి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు రావడం జరిగింది. చైర్మన్ బాలాగౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో రెండవసారి చైర్మన్గా నియమించినందుకు భక్తులకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తానని అన్నారు. ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డికి మరియు మంత్రి హరీష్ రావుకి ధన్యవాదాలు తెలిపారు. తమ డైరెక్టర్ అందరం కలిసికట్టుగా ఉండి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. మంత్రివర్యులు, శ్రీ తన్వి రాజశేఖర్ గారి ఆశీస్సులతో, గౌరవనీయులు మా నిజం శాసనసభ్యురాలు, మా అక్క తెలంగాణ ముద్దబిడ్డ నిజం జిల్లా ఆడపడుచు మా అక్క ఉన్నటువంటి గౌరవనీయ శాసనసభ్యురాలు శ్రీ పద్మా దేవేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇప్పుడు డైరెక్టర్ దేవేందర్ రెడ్డి గారికి ఈ అందరి ఆశీస్సులతో మండల వివిధ సర్పంచులు ఉపయోగించిన ముఖ్య నాయకుల ఆశీస్సులతో ఇక్కడికి వచ్చేసిన పత్రికల వినియోగ ప్రింట్ మీడియా, ఐదు ఎలక్ట్రానిక్ మీడియా వారి ఆశీస్సులతో, ప్రజల మండలంలో ప్రజల ఆశీస్సులతో రెండవసారి నాపై ఎంతో నమ్మకం వచ్చి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మరోసారి ఒక వన్ ఇయర్ ఉద్యోగం వచ్చి మళ్ళీ ఒక్కొక్క వన్ ఇయర్గా చైర్మన్ గా అవకాశం వచ్చినందుకు చాలా సభ్యులుగా మా పద్నాలుగు